నమస్కారం యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది సోషల్ సామాజిక మాధ్యమాలలో ఇటీవల వైరల్ అవుతున్న సిఎండి గారి మాటలు మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సీఎండి గారు ఏం చెప్పారంటే జీతాలు ఎప్పుడు ఇస్తామో మాకే తెలీదు ముఖ్యంగా సిఎండి గారికి తనకు తెలీదు ఎందుకంటే బ్యాంకులు లోన్ రిజెక్ట్ చేస్తున్నాయి బ్యాంకులు లోన్ రిజెక్ట్ చేసినప్పుడు మనకు వచ్చే ఆదాయ మార్గాల ద్వారానే మీ జీతాలు నేను ఇవ్వాల్సి వస్తుంది మనకొచ్చే ఆదాయ మార్గాలు రోజుకు నలభై ఐదు కోట్ల నుంచి యాభై కోట్లు ఉంటుంది దీంతో మీ జీతాలు నేను ఇవ్వాల్సి వస్తుంది మీరు గేటు బయట జిందాబాదు ముర్దాబాద్ కొట్టిన నన్ను తీసుకెళ్ళి గోడకేసి ఒత్తిన మీ జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండదు ఆదాయం ఎలా పెరగాలి అన్న దాని మీద మేనేజ్మెంటు ఉద్యోగస్తులు కలిసి పనిచేసి ఆదాయాన్ని పెంచుకుంటే ఈ ఈ పరిస్థితి బయటపడుతుంది రెండో అంశం ఇప్పటికీ డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల అరవై తొమ్మిది మంది ఉద్యోగస్తులు వెళ్ళిపోయినా ఇంకా డెబ్బై ఏడు వేల మంది ఉన్నారు ఈ డెబ్బై ఏడు వేల మంది కూడా బిఎస్ఎన్ఎల్కి భారమే ఇంకా ఎక్కువ ఉన్నారు జనాలు వీళ్ళల్లో యాభై ఎనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళు దాదాపు తొమ్మిది వేల ఎనిమిది వందల మంది ఉన్నారు వీళ్ళు ఎందుకు పెట్టుకోలేదు వీఆర్ఎస్ పెట్టుకుని వీళ్ళు కూడా వెళ్ళిపోవాలి కదా కాబట్టి ఇప్పుడున్న ఎంప్లాయీస్ సంఖ్య కూడా ఇంకా తగ్గాల్సిన అవసరం ఉంది రాబోయే మూడు నెలల్లో బిఎస్ఎన్ఎల్లో పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే అమలు చేస్తుంది అంటే మీరు పని చేసే రోజుకి చేసే పనిని పట్టి ఆ పనిని ఆధారంగా చేసుకుని మీకు జీతాలు వస్తాయి గతంలో కూడా మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం మీ ఈఆర్పిఈస్ఎస్ పోర్టల్లో ఎగ్జిక్యూటివ్లకి ఏమేం పని చేశారు అనేది దాంట్లో ఫీడ్ చేయాలి ఏ పని చేసినందుకు ఎన్ని మార్కులు అన్న విషయం అది అది జనరేట్ చేస్తుంది మీకు వంద మార్కులు వస్తే వంద శాతం జీతం ఎనభై మార్కులు వస్తే ఎనభై పర్సెంట్ ఆఫ్ ది యువర్ శాలరీ ఇలా పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే ఇస్తాం మీరు చేసే పని వన్ ట్వంటీ పర్సెంట్ అంటే వంద శాతానికి మించి ఉంటే ఎక్కువ జీతం కూడా ఇన్సెంటివ్గా మీకు వస్తుంది ఈ విధానాన్ని రాబోయే రోజుల్లో అమలు చేయడానికి సిద్ధపడుతుంది బిఎస్ఎన్ఎల్ చాలా చేంజెస్ వస్తాయి రెండు రోజుకి ఎనిమిది గంటలు మనం చేయమన్నారు ఎనిమిది గంటల్లో రెండు గంటలు పనిచేసి నాలుగు గంటలు ఆరు గంటలు విశ్రాంతి తీసుకోమని చెప్పలేదు ఎనిమిది గంటల పని విధానాన్ని గురించి మాట్లాడేవాళ్ళు ఎనిమిది గంటలు పని చేస్తున్నామా లేదా బిఎస్ఎన్ఎల్ కోసం అని ఆలోచించాలి యూనియన్ల నుంచో అసోసియేషన్ల నుంచో నేను సలహాలు తీసుకుంటాను తప్ప వాళ్ళు నన్ను డిక్టేట్ చేయలేరు వాళ్ళు చెప్పిన సలహాల మీద నిర్ణయం మేనేజ్మెంట్ తీసుకుంటుంది యూనియన్లో అసోసియేషన్లో తీసుకోవు ఇన్ని అసోసియేషన్లు ఇన్ని యూనియన్లు కూడా నా ఉద్దేశంలో అవసరం లేదు కాబట్టి రాబోయే రోజుల్లో ఏమేమి మార్పులు జరుగుతాయి అనేది ఎదురు చూస్తూ ఉంటండి జీతాలు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాడు ఇది సీఎండి గారు ఈ మధ్య వేరే స్టేట్కి ఎక్కడో వెళ్ళినప్పుడు కొంతమంది ఉద్యోగ సంఘాలు అసోసియేషన్లు ఆయనని కలిస్తే ఆయన కలిసిన మధ్యలో ఆయన చెప్పిన సంభాషణ ఇది ఇందులో రెండు మూడు అంశాలు మనకు గతంలో డిస్కస్ చేసుకున్నవే అయినా ఒకటి రెండు అంశాలలో కొంత ధోరణిలో తేడా వస్తున్నట్టు అనిపిస్తుంది మనం గతం నిన్న మొన్నట్లు పెట్టిన వీడియోలో చెప్పా ఏమని లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వాలంటే దగ్గర దగ్గర ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందల కోట్లు కావాలి జనరల్గా చివరి నెల రిటైర్ అయ్యే చివరి నెల జీతంతో పాటు లీవ్ అండ్ క్యాష్మెంట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు డిసెంబర్లో రిటైర్ అయిన వాళ్ళకి డిసెంబర్ నెల శాలరీ ఇవ్వలేదు కాబట్టి లీవ్ అండ్ క్యాష్మెంట్ ఇంతవరకు రాల కానీ ప్రొవిజన్ ఉంది ఎల్ఐసి వాడు నాలుగో నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల కోట్లు డిపాజిట్ చేసాము మన ఎంప్లాయీస్ లిస్ట్ వాడికి ఇచ్చి పలానా వాడు పలానప్పుడు రిటైర్ అవుతాడు ఆ రిటైర్ అయ్యే టైంలో ఈ డబ్బు మీద వచ్చిన వడ్డీతో వాళ్ళకి లీవ్ అండ్ క్యాష్మెంట్ ఇవ్వని చెప్పాము అయితే లీవ్ అండ్ క్యాష్మెంట్ డబ్బులు వస్తాయి అన్న దాని మీద మీరేం దిగులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకనంటే ఈబీలో మనం ఇచ్చే కనెక్షన్స్కి జనరల్గా సంవత్సరకానికి ఒకసారి వాళ్ళు రెంట్లు చెల్లిస్తారు కాబట్టి లీజర్ సర్క్యూట్లు ఇటువంటివి ఫిబ్రవరి మార్చి మాసాల్లో దాదాపు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల కోట్ల ఆదాయం ఈబీ కన్ కస్టమర్ల దగ్గర నుంచి మనకు వస్తుంది అట్లాగే ఎల్ఐసికి మనం కట్టిన డబ్బుల్లో కొంత డబ్బు మెచ్యూర్ అవుతుంది ఆ డబ్బు ఈ డబ్బు కలిపి లీవ్ అండ్ క్యాష్మెంట్ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాం ప్రయత్నం చేస్తారు ఒకవేళ పెన్షన్లు సెటిల్ చేయడం లేట్ అవుతుంది అనుకునేటట్టుంటే ప్రొవిజనల్ పెన్షన్ ఆరు నెలల కాలానికి ఇమ్మీడియట్గా గా శాంక్షన్ చేసే ఏర్పాట్లు చేస్తాం ముప్పై ఒకటో తారీఖులోపు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ ఎక్స్గరీషియా జనవరి ముప్పైలో జూన్ లోపు రెండో ఇన్స్టాల్మెంట్ ఆఫ్ ఎక్స్ పే చేస్తుంది ఒకవేళ పెన్షన్లు లేట్ అయ్యేటట్టుంటే ఇవి చేస్తాం అని చెప్పారు ఇందులో ఎక్కడా కమిట్మెంట్ లేదు ఫలానా తారీఖు ఇస్తారు అని ఎందుకంటే మార్చి ముప్పై ఒకటి లోపల సిక్స్ గ్రేషియా పే చేయాలి అని అంటే బడ్జెట్లో ప్రొవిజన్ లేదు బడ్జెట్ ప్రొవిజన్ లేకుండా ఎలా పే చేస్తారు అది ఇప్పటికీ సందేహం రెండవది ఏమంటున్నారు పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే అమలు చేయటానికి ఆ పని విధానాలు మార్చాలి ఏ ఏ పని ఎవరెవరు చేయాలి ఎక్కడ చేయాలి అనేది నిర్ణయించాలి ఈరోజు పదో తారీఖు ఫిబ్రవరి పది అయితే విఆర్ఎస్ అమలై పది రోజులైంది ఈ పది రోజుల లోపల పని ఒత్తిడిని తట్టుకోలేక ఇద్దరు ఉద్యోగస్తులు ఊరి పేర్లు వాళ్ల పేర్లు అనవసరం ఆత్మహత్యాయత్నం చేశారు ఒకతను చనిపోయాడు ఒకతను బ్రతికాడు మేనేజ్మెంట్ అతన్ని రికన్సైల్ చేసి అతనికి సర్ది చెప్పి అతనికి కావాల్సిన ప్లేస్లో పోస్టింగ్ ఇచ్చారు అంటే పని ఒత్తిడిని తీసుకుని ఆ పని ఒత్తిడిని తట్టుకోవటంలో ఇప్పుడున్న బిఎస్ఎన్ఎల్ రిక్రూటీలలో ఉన్న ఉద్యోగస్తులు టెన్షన్ ఫీల్ అవుతున్నారు అని అర్థమవుతుంది ఎందుకంటే కింద స్టాఫ్ లేరు పైన స్టాఫ్ లేరు అవుట్సోర్సింగ్ చేయాలి అని మేనేజ్మెంట్లో ఒకవేళ అనుకుంటే అవుట్ సోర్సింగ్ మీరు చేయటం కాదు మేము టెండర్ ఇస్తాం అని చెప్పి కార్పొరేట్ ఆఫీస్ నుంచి ఇంతవరకు ఉత్తర్వులు రాలేదు అని చెప్తున్నారు మేనేజ్మెంట్లో ఉన్న ఉన్నతాధికారులు మమ్మల్ని చేసుకునేవారు వాళ్ళు పర్మిషన్ ఇవ్వటం లేదు ఎలా నడపాలి అని ఒక విధమైన ఒత్తిడి వీళ్ళది వీళ్ళ దగ్గర మేనేజ్మెంట్ దగ్గర ఉంది హిందులో మూడు రోజుల క్రితం హైదరాబాదులో ఉన్న వివిధ కస్టమర్ సర్వీస్ సెంటర్లని హిందూ పేపర్ విలేకరి సందర్శించి రకరకాలైన ప్రాబ్లమ్స్ ఏమి ఏం ఫేస్ చేస్తున్నారు కస్టమర్లకి అంతకుముందులాగా మంచి సర్వీసు మన మన సర్వీసులే సరిగా ఉండవు ఆ రకమైన సర్వీస్ అన్న కనీసం కొనసాగించగలుగుతున్నారా అని ఒక ఆర్టికల్ హిందూ పేపర్లో వచ్చింది ఆ పేపర్ సూత్రం ప్రకారం నాసిరకంగా అసలు అంతకుముందు ఎయిట్ టు ఎయిట్ ఉన్న కస్టమర్ సర్వీస్ సెంటర్లు టెన్ టు ఫైవ్ చేశారని అందులో మూడు గంటల వరకే డబ్బులు తీసుకుంటున్నారని మూడు గంటలకు కూడా కార్డులు పెట్టే స్వైపింగ్ మెషిన్స్ పనిచేయటం లేదని వచ్చిన ఉద్యోగస్తులకి ఆ ప్లాన్ల గురించి రీఛార్జ్ ఎలా చేయాలో కూడా సరిగా తెలియదని ఇటువంటి చాలా కథనాలు హిందులో వచ్చినాయి అలాగే బిజినెస్ టైమ్స్ పత్రికలో ఉద్యోగస్తులు పదవీ విరమణ డబ్బులు రావటం కోసం డిలే జరుగుతుంది ఈ డిలేని మీరు సిద్ధంగా ఉండండి అన్నట్లు కథనాలు వచ్చినాయి దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మంత్రి గారు రవిశంకర్ ప్రసాద్ గారు సరే ప్యాకేజ్ అనౌన్స్ చేశారు దాంట్లో ఏమొచ్చినాయి ఏం రాలేదు ఫోర్ జీ ఇచ్చారా పదిహేను వేల కోట్ల రూపాయల బాండ్లకు అనుమతి ఇంకా ఎందుకు ఇవ్వలేదు ల్యాండ్ మానిటైజేషన్కి ఎందుకు అనుమతి ఇవ్వలేదు ఫోర్ జీ ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఎందుకు అంటున్నారు ఆల్రెడీ ఫోర్ జీ జియో వాళ్ళు ఇచ్చి రెండు సంవత్సరాలు దాదాపు అయిపోతుంటే రెండేళ్ల తర్వాత నాకు ఫోర్ జీ ఇచ్చి ఏం ఉపయోగం ఉంటుంది మళ్ళీ మనం ఎక్కాల్సిన బస్సు లేట్ అయిపోయింది కదా ఇటువంటి అంశాలు వదిలేస్తే రవిశంకర్ ప్రసాద్ గారు యూనియన్లు అసోసియేషన్లో మీటింగ్లో క్వశ్చన్ అడిగారు బిఎస్ఎన్ఎల్ గురించి గతంలో ఇన్ని వార్తలు వచ్చాయా యూనియన్లు లేదు సార్ ఇంత వరకు వచ్చే కాదు ఇప్పుడు ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ ఉంటుంది మేమే చే మేమే చెప్పాం పోయేమది అన్నాడు ఏంటి ఉద్దేశం గతంలో కూడా మనం డిస్కస్ చేసాం బిఎస్ఎన్ఎల్లో జరగబోయే మార్పులు జీతాలు ఆపేసి ఆర్థిక దిగ్బంధనం చేసి డబ్బులు లేకుండా చేసి ఉద్యోగస్తుల దగ్గర సొసైటీలు ఎల్ఐసిలు బ్యాంకులు లోన్లు కోఆపరేటివ్ సొసైటీలు అన్నీ ఆప్ చేసేసి పేపర్లలో వార్తలలో బిఎస్ఎన్ఎల్ ఇంక అయిపోయింది అమ్మేస్తున్నారు యాభై చేస్తున్నారు ఇటువంటి ప్యానికేషన్ జరిగే వార్తలు ప్రచురించడం ద్వారా ఉద్యోగస్తులని బయటికి పంపాలి అన్న ఆలోచన క్రియేట్ చేసే దాంట్లో సక్సెస్ అయింది ఇప్పుడు ఏం చేస్తున్నారు మళ్ళీ మీకు వచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది అని పేపర్లలో వార్తలు వస్తాయి డివోటీలో ఉన్న అధికారులే మీరేం ప్యానిక్ అవద్దు వస్తాయి అని చెప్తున్నారు కాబట్టి మనం గతంతో జరిగిన అనుభవాలను పోల్చుకుంటే ఏం ఆలోచించాలి అనేది మనకే అర్థమవుతుంది కాబట్టి సిఎండి గారు నన్ను మురదాబాద్ జిందాబాద్ అని మీరు ఏమన్నా నేను పట్టించుకునే అవసరం లేదు నేను నా ధోరణిలో పనిచేసుకెళ్తాను మీరు నన్ను డౌన్ డౌన్ అన్నంత మాత్రాన మీ జీతాలు ఏమి ఇచ్చే పొజిషన్ లేదు అని చాలా కేటగారికల్గా ఆయన ఉద్యోగ సంఘాలతో చెప్పినట్లు వార్తలు వచ్చినాయి కాబట్టి జీతాలు ఎప్పుడొస్తాయి సార్ అని చాలామంది అడుగుతుంటారు సీఎండీనే నేను ఎప్పుడు చెప్పాలని చెప్పలేకపోతున్నాను నాకేం తెలుసు అని అంటే మనమేం చెప్పాలి సో ఈ టెన్షన్ ఇలాగే ఎన్ని రోజులు కొనసాగుతుందో tutto